ग्लांबरदर विष्णु शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो वशाते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागतम सुस्वागतम। ई वीडियो लो मिथुन राशि मार्च मास फलाल गुरिंचि मनं कोंतवरकु तेलुसुकुंदाम। ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి 2020వ సంవత్సరంలో ఈ యొక్క మార్చి మాసంలో ఈ యొక్క భవిష్యత్తును కూడా వీరికి అదృష్టమును కూడా నీడలాగా వెంటాడుతుంది। ప్రతి వీడియోలో ప్రతి విషయంలో కూడా అదృష్టం అనేది అంటున్నారు, కోట్లు గడిస్తున్నారు అంటున్నారు అంటున్నారు। కానీ ఇక్కడ ఇది చాలా గొప్ప విషయం అండి మిథున రాశి వారికి, ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఈ ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం రెండు వస్తుంది, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4। మరి మిథున రాశి అనగానే మనకు గుర్తుకొచ్చేసి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-3 పాదాలు ఈ యొక్క మిథున రాశికి వస్తాయి। ఈ మిథున రాశి నిజంగా అధిపతి బుధుడు, ఇది వాయుతత్వ రాశి, దీనికి అధిపతి బుధుడు 2020 సంవత్సరంలో ఈ మార్చి మాసంలో చాలా అదృష్టం అనేది ఎక్కువగా కలిసి వస్తుంది। అయితే ఈ అదృష్టంతో పాటు కొన్ని అవమానాలు అపనిందలు కూడా తప్పకుండా కలుగుతాయి। అదృష్టాన్ని చూసినట్టయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది, అవమానాలు అపనిందలతో కూడిన అదృష్టం అండి ఇది, చెయ్యని తప్పుకు నిందారోపణ పడతారు। కొన్ని కొన్ని విషయాలలో అంటే అసలు మనం చేయని తప్పు కూడా మనం శిక్షించబడిన అవకాశం కూడా వస్తుంది, శిక్ష పడుతుంది ఒక విధంగా చెప్పాలంటే। శిక్ష అంటే ఏదో మనం పోలీసులు పట్టుకొని జైల్లో వేసింది కాదండి, వాస్తవానికి దానికి తగ్గట్టుగా మనకు ఇబ్బందులు ఎదురవుతాయి। దీని నుండి బయటపడడానికి మీరు మీకు ఒకటే ఒక మార్గం అండి, మీరు అమావాస్య రోజు ఈ యొక్క శివాలయంలో ఒకరోజు నిద్ర చేయవలసి ఉంటుంది। నిద్ర చేసినప్పుడు ఏం చేయాలంటే మీరు అంటే ఇది సాధ్యమైతే మీరు చేసుకోండి, అది సాధ్యం కాకపోతే ఇంకా మీరు ఏం చేయలేరండి। అంటే ఇప్పుడు ఉదాహరణకు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఏదన్నా మనం కొత్తగా మనం ఇప్పుడు నా దగ్గర ఏంటంటే తాళపత్ర గ్రంథాలు ఉంటాయి, ఈ తాళపత్ర గ్రంథాలలో కొన్ని కొన్ని పరిశీలన చేసినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తెస్తాయి, కానీ ఈ విషయం మనం ఏదైనా విలేజ్లో చేసామనుకోండి ఇది చేతబడికి ఇదికి వస్తుంది, నేను చెప్పిన విషయం అది మీకు చెప్తానండి తప్పకుండా ఈ చేతబడి అనమాట। కానీ అది కాదండి, అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ పంచభూతాలు పరమశివుని సాక్షిగా ఇద్దరిని వశమవుతాయి, పర్ఫెక్ట్ అండి 100%। నేను ఏదైనా కూడా మంచికి మాత్రమే చెప్తాను, చెడు అనేది కూడా ఉండదు, చెడు అసలు జరగదండి। మీరేం చేయాలంటే ఒక ట్రయాంగిల్ షేప్ గల ఉన్నటువంటి ట్రయాంగిల్ షేప్ తెలుసు త్రికోణాకారం, ఇవి రెండు ట్రయాంగిల్ షేప్ తెలిసిన షట్కోణం అవుతుంది। ఈ షట్కోణంలో ఏం చేయాలంటే ఈ షట్కోణం మొత్తం కూడా ప్రమిదలు చిన్న చిన్న అది నిమ్మడొప్పలు కానీ గోధుమ పిండి కానీ వాటిని చేసి చిన్న చిన్న దీపాలు మనం పడుకునేంత స్పేస్ మధ్యలో వదిలిపెట్టి షట్కోణంలో మొత్తం కూడా దీపాలు వెలిగించాలి, వెలిగించి మధ్యలో పడుకోవాలి, పడుకొని అమావాస్య రోజు శివాలయంలో ప్రాంగణంలో ఇలా చేయాలండి। కానీ చూసేవారికి ఏంటంటే ఇదేదో ఇతను ఏదో విద్య చేస్తున్నాడని బాధ భయపడతారు, కానీ కాదండి, ఇతను ఏంటంటే ఆ దీపాలు ఆరిపోయేలో అక్కడ పడుకున్నాడంటే తనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, హెల్త్ సమస్యలు ఉన్నా కూడా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా। అదేవిధంగా హెల్త్ సమస్యలు అంటే మీరు డాక్టర్ను సంప్రదించాలండి, నేను అదే చెప్తున్నాను డాక్టర్ను సంప్రదించాలి, అతని సలహాలు తీసుకోండి, దీంట్లో మనకి ఇది ఉపయోగపడుతుంది, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి। ఆర్థిక సమస్యలు కూడా మీకు చక్కబడతాయి, కోర్టు కేసులు, సంతాన సమస్య, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు అన్ని సమస్య పోతాయి। ఈ షట్కోణంలో మీరు దీపాలు వెలిగించి పడుకున్నప్పుడు ఒక గణపతి పగడాన్ని మెడలో వేసుకోవాలి, వేసుకుని పడుకోవాలి, అప్పుడు మీకు అదృష్టం అనేది కూడా ఖచ్చితంగా కలుగుతుందండి, అలా కలగదనడానికి అసలు ఉండదు। కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు అన్ని విధాలా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు ఫోన్ నెంబర్కు కాల్ చేసి మరి అడగవచ్చండి, తప్పకుండా మీకు తెలియజేస్తాం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినోభవంతు।